ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సిర్పూర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. వారికి సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 5 సంవత్సరాలు నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం నా నియోజకవర్గ ప్రజలు కూడా కల్పించాలని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు ఇంకా ఎక్కువ కష్టపడతానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సిర్పూర్ కాగనారంటే కొనపూర గుర్తొస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ అధ్యక్ష కేసీఆర్ కూడా మళ్ళీ మీకే అవకాశం ఇచ్చారు, దీని పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? కేసీఆర్ గారు నా మీద ఉన్న నమ్మకం, నేను పనిచేస్తానని చెప్పి కష్టపడి పనిచేస్తానని పార్టీకి విశ్వాసంగా ఉన్నానని చెప్పి ఈ గత 4 సంవత్సరాల 3 నెలల కాలంలో నేను చేసిన సేవలను గుర్తించి, నేను ప్రజలకు ఏరంగా అందుబాటులో ఉన్న గుర్తించి, పార్టీకి ఏరంగా విధేయుడిగా ఉన్నాను గుర్తించి నాకు ఈ రోజున ప్రజలకు సేవ చేయాలని చెప్పి నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. మీరు రాజకీయాలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మా జర్నలిస్టులో కూడా మీరు అసెంబ్లీలో అమలు పంపించారు. మీరు సమాజం ఎలా ఉంది కదా? సేవ చేయడం అనేది అది ఒక పుణ్య కార్యక్రమంగా భావిస్తూ ఉంటాం. అసెంబ్లీలోనే కాదు, నా నియోజకవర్గంలో రోజు 15,000 మందికి 75 రోజుల పాటు నేను అంబలి సరఫరా చేస్తూ ఉంటాను. దాని తర్వాత హైదరాబాద్లో కూడా మీమ్స్ ఆసుపత్రి, ఉస్మానీ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ఇంకా వేరే ఆసుపత్రుల్లో కూడా నేను 10,000 మందికి అంబలి సరఫరా చేస్తూ ఉంటాను. ఇది ఒక పుణ్య కార్యక్రమం భావించి నా కుటుంబం యావత్తు, నా కార్యకర్తలు కూడా సహకరిస్తూ నాకు ఈ సహాయ సహకారం అందిస్తేనే నేను దీంట్లో విజయం సాధిస్తూ ఉన్నాను. మరి అంబలి అనేది తెలంగాణలో అమృతంగా భావిస్తాం కాబట్టి అంబలి సరఫరా చేయటం అది నేను పుణ్యంగా భావిస్తూ నేను ఈ కార్యక్రమం చేపడుతున్నాను. విలేకరులందరూ కూడా ఎండాకాలంలో సరఫరా చేసి అది చాలా ఆనందం ఇస్తుంది కాబట్టి ఆ కార్యక్రమం నేను చేపడుతూ ఉంటాను. సిబ్బంది కాగజ్ నగర్ ప్రజలకు మరోసారి ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా మీరు? కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక స్వర్ణయుగంలో ఈ 4 సంవత్సరాల 3 నెలలు మేము పనిచేసాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. వెనకబడిన సిర్పూర్ని చాలా ముందుకు తీసుకురాగలిగాం. అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో సిర్పూర్ పేపర్ మిల్, మూతబడిన పేపర్ మిల్ తెరిపించగలిగాం. మారుమూల ప్రాంతంలో బెజ్జూరు నుంచి కాకినాడ వరకు డబల్ రోడ్ నిర్మాణం చేయగలుగుతూ ఉన్నాం. ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వాగులు, వంకలు, రహదారి సరైన సౌకర్యాలు లేనటువంటి సిర్పూర్ నియోజకవర్గంలో, వైద్య సేవలు అరకొరగా ఉన్నటువంటి సిర్పూర్ నియోజకవర్గంలో, మరి విద్యాపరంగా వెనకబడిన సిర్పూర్ నియోజకవర్గంలో ఒక పక్క సేవా కార్యక్రమాలతో, రెండో పక్క ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 3 పక్కల నీళ్లు ఉన్నాయి. ఆ 3 పక్కల ఉన్న నీటిని కూడా రైతులకి అందించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడే మిషన్ భగీరథ నీళ్లు కూడా అన్ని ట్యాంకులకి వస్తూ ఉన్నాయి. తొందరలోనే ఇంటింటికి నీళ్లు ఇప్పించే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా చూసినా మరి సిర్పూర్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మా ప్రయత్నం ఆ ప్రయత్నంలో సఫలీకృతం అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ప్రచారం ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ప్రచారం మేము ఎప్పుడు ప్రచారంలో ఉన్నాం? 4 సంవత్సరాల 3 నెలల నుంచి మేము ప్రచారంలో ఉన్నాం. కాబట్టి ప్రచారం అనేది మాకు నిత్య కృత్యం. రోజు ప్రచారంలో ఉంటాం. మా ప్రభుత్వం చేసేది కానీ, మేము చేసేది కానీ ప్రజలకు అందుబాటులో ఉండి మేము ప్రచారం రోజు కొనసాగిస్తూనే ఉన్నాం. యాజమాన్యాన్ని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాకతీయ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను.